రాజకీయ బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు నిరసిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు హైదరాబాద్ మాన్సీలాల్ పేట్ లో దీక్ష చేపట్టారు. బీజేపీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. ఇక దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక తోపులాడలో పలువురు నేతలు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇక కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షా స్థలికి రానున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయించారు. ఇక బీజేపీని నిందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ముఖ్యమంత్రి ఈరోజు బీజేపీ దీక్ష యాత్ర పెట్టింది మంచిపేట వద్ద ఈ దీక్షను ఏర్పాటు. ఈ దీక్షకు వివిధ వర్గాలు బీజేపీ వివిధ విభాగాల నాయకులు హాజరయ్యారు. గురుగా ఏదైతే మాంసాలి జిల్లా అధ్యక్షుడు జిల్లా రామకృష్ణ గౌడ్ ఆయన ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఈ దీక్షను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులన్నీ మహిళా నేతలు కూడా భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు ఆ దీక్షకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ముఖ్య అతిథిగా వచ్చి దీక్షాన్ని వచ్చే అవకాశం ఉంటుంది, కావాల్సి ఉంటుంది. ఆయన వచ్చేలోగానే ఆ దీక్షను భగ్నం చేయడం జరిగింది. పోలీసులు ఏదైతే ఇటీవల ఆరోపణలు వస్తున్నాయో అధికార పార్టీ మాత్రం వాళ్ళ కార్యక్రమాలు జరుగుతుంది, ప్రతిపక్షాల కార్యక్రమాలను జరుపుకోనివ్వడం లేదు. ప్రతిపక్షాల కార్యక్రమాలను ప్రతిపక్షాల వాటిని ప్రతిపక్షాలు చెప్పుకునే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలను చాలా నిర్బంధం చేస్తుంది, చాలా అని తీవ్రంగా అణిచివేస్తా ఉంది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలకు ఊతమిస్తూ ఆరోపణలు నిజం చేస్తూ ఈరోజు బంతులను పెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం జరిగింది. దాంతో ఒక అణిచివేత ధోరణి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా విపక్ష పార్టీలకు ఒక ప్రజాస్వామ్య బద్ధంగా వాళ్ళకు ఉండాల్సిన హక్కులు వాళ్ళకు చేయాల్సిన అంటే వాళ్ళకు దక్కాల్సిన హక్కులను దక్కనివ్వకుండా చేయడమే అని పలు వర్గాల నుంచి విమర్శలు వెలువస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడము ప్రజాస్వామ్యవాదులను పౌర స్వేచ్ఛను కోరుకునే వాళ్ళను ఆందోళన పరుస్తున్న పరిస్థితి రూపం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నమస్తే సార్.